హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో నారాయణి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు గోమాత శ్రీమంతం వేడుకలు అని చెప్పి నేను ఒక ఎపిసోడ్ లెక్కన పెడుతూ ఉన్నాను కదా, వన్ బై వన్ వీడియో. అందులో భాగంగా నేను మీకు ఇప్పటి వరకు పిండొంట్లు అవి ఇవే చూపించాను అనమాట. ఇప్పుడైతే అదే గోమాత పూజకు వచ్చేసి నేను అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ అవన్నీ పూజకి సంబంధించినవి స్వీట్స్ పూజా సామాగ్రి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా మీనాక్షికి వచ్చేసి స్నానంలో చేయించేసి పసుపు పూస్తున్నాం అనమాట. నేను నాన్న పట్టుకొని ఉన్నారు, నేను పసుపు పూస్తున్నాను. అమ్మ నవ్య అందరు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు కూడా బొట్లు పెట్టాలని చెప్పేసి వచ్చారు. సో అమ్మ పూస్తుంది పసుపు, చాలా చక్కగా చేయించుకుంది. మధ్య మధ్యలో అది కొంచెం మరణం చేసినప్పుడు మేము ఏదో ఒకటి అరటిపండు తౌడు అన్నము ఏదో ఒకటి పెడుతూ అట్లా చేసామన్నమాట. అది ఎందుకు ఇదంతా చేస్తున్నారు దానికి తెలియదు కదా. సర్వము తెలిసిన దేవుళ్ళు ఉన్నటువంటి ఆవు అంటే గోమాత అంటే అన్ని తెలుసు దానికి. కాకపోతే ఒకసారి అందరం వచ్చి నేను ఎప్పుడు ఎక్కువ కనిపించింది కదా దానికి, అలాంటిది నేను అన్ని ఏదో చేస్తున్నామని చెప్పేసి కొంచెం బెదురుతున్నట్టుగా అనిపించింది. కానీ నాన్న అమ్మ అందరూ పట్టుకొని ఉండటం వల్ల ఏమి ఇబ్బంది పెట్టలేదు. చక్కగా కాళ్ళకి అంత లెక్క పసుపు రాయించుకొని బొట్లు పెట్టించుకుంది హ్యాపీగా, అదనమాట విషయము. దీనికి పసుపు బొట్లు పెట్టేలోపు పంతులు గారు కూడా వచ్చారనమాట. నేను యాక్చువల్గా ఈ మేము మాట్లాడుకుంటూ చేసినటువంటి పనులన్నీ అలాగే మాటలు ఉంచాలనుకున్నాను. కాకపోతే మధ్య మధ్యలో ఏదో ఒకటి మాట్లాడటం వల్ల మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, అసలు ఏంటి ఇదంతా అని మీకు తెలియాలని చెప్పేసి నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానమాట. ఇదైతే గోమాత శ్రీమంతానికి స్టార్టింగ్ అండి. ఆ పిండొంట్లు అవన్నీ సర్దుకున్న తర్వాత నెక్స్ట్ మీనాక్షికి స్నానం చేయించి, మీనాక్షి అంటే గోమాత గోవ అనమాట. మా ఇంటి ఆవుని మేము మీనాక్షి అని పిలుచుకుంటాము. వీళ్ళ అమ్మ పేరు కామాక్షి అయి ఉండేది. అది కామాక్షిని మామూలుగా దత్తత ఇచ్చేసారనమాట, ఓంకారేశ్వర టెంపుల్కి పంపించేశారు. సో ఇంకా ఇది మీనాక్షి ఒకటి ఉండిపోయింది, ఇప్పుడు అది ప్రెగ్నెంట్. సో దానికోసం అని చెప్పేసి శ్రీమంతం చేయాలని చెప్పి ఇలా చేస్తూ ఉన్నామన్నమాట. అది విషయం అండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం బొట్లు అవి పెట్టుతూ పసుపు రాస్తూ ఉన్నాము. కొంచెం బాగా రాయించుకున్నట్టే ఉంటుంది, మళ్ళీ మధ్య మధ్యలో ఇచ్చేస్తుంది. కానీ మీనాక్షి గ్రేట్ అని చెప్పా, ఎందుకంటే అది చక్కగా చేయించుకుంది, చక్కగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. పొడవటాలు పిల్లల్ని చూసి ఇచ్చేయటము మామూలుగా బెదిరిపోయినట్టుగా పారిపోవడం అట్లా ఏం చేయలేదు. నాకు అందుకు హ్యాపీ అనమాట. నిజంగా కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అది ఎక్కడ దంతుదని భయం వేసింది నాకు యాక్చువల్గా. కానీ అది జస్ట్ కాలు కూడా జాడించలేదు అనమాట. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా చక్కగా పెట్టించుకుంది. నాన్న అలా పట్టుకొని దాన్ని గంగడోలు దూతూ ఉంటే హ్యాపీగా ఉన్నిందనమాట. బుడ్డది దానిపైన ఎక్కద్ది అసలు, దాన్ని దాంతో ఎంత బాగా ఆడుకుంటుందంటే శాన్వి పాప చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. అది కూడా చూస్తూ ఉందనమాట, ఏంటో చేస్తున్నారు ఈరోజు పండగలాగా ఉంది మా ఇంట్లో అన్నట్టుగా చూస్తుంది. యాక్చువల్గా నవ్యాకి పాప పట్టలో ఉన్నప్పుడు మంచిగా చేయాలి శ్రీమంతం అనుకున్నాము, కానీ నార్మల్గానే అడావిడిగా అయిపోయింది తంది. అదేదో దీనికి మీనాక్షికి రాసి పెట్టినట్టుగా ఇది చాలా బాగా చేయించుకుంటుంది అనిపించింది నాకు. అదనమాట చూస్తున్నారు కదా, అసలు పసుపు రాస్తున్నా కూడా ఒక్కసారి కూడా అట్లా కాలుతో కూడా అనలేదన్నమాట. అది చాలా ఓపిక్గా రాయించుకుంది, అన్ని చేయించుకుంది అనమాట. ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పెడుతూ మనం ఎప్పుడైనా అండి మనం పెంచుకునే దాన్ని బట్టే ఏవైనా ఆవైనా అంటే పశువులైనా మనుషులైనా ఎవరైనా ఉంటారు పెంపకాలను బట్టే ఉంటాయి అని అంటారు కదా, అట్లాగా అది కూడా చాలా ఇదిగా ఉంది. మామూలుగా అయితే నేను ఈ జనాన్ని చూసి బెదిరిపోతుంది ప్లస్ పూయించుకోదేమో ఇదంతా అనుకున్నాను. కానీ నవ్య ప్రతి శుక్రవారం అట్లా చేస్తుందంట, సో దానివల్ల తనకి ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు అనమాట. అదంతా అలవాటు అయిపోయింది, దానివల్ల ఇప్పుడు మేము చేస్తున్నా కూడా ఏమీ ఇది కావట్లేదు, చాలా హ్యాపీగా చేయించుకుంది. తర్వాత ఇదంతా చేసేలోపు పంతులు గారు వచ్చారు. ఇంకా ఊర్లో వాళ్ళకి అమ్మ చెప్పడానికి అదే పూజ చేస్తున్నాము రమ్మని చెప్పి పిలవటానికి వెళ్ళింది. కొని వచ్చి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసి దీన్ని మళ్ళీ బయట కట్టేసి కాసేపు గడ్డి అది పెట్టేసి అది ఇది చేసేసరికి ఆ టైం అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా 8:05 నుంచి స్టార్ట్ అయింది పూజ, 8:30 వరకు కంటిన్యూషన్గా జరిగిందనమాట. చాలా చాలా హ్యాపీ, చాలా బాగా జరిగింది పూజ. అయితే ఫస్ట్ గణపతి పూజ ఇంకా అట్లా స్టార్ట్ చేశారనమాట. ఒక్కొక్కటి సాంప్రదాయంగా చాలా ధర్మ పద్ధతిలో చేపించాడు పంతులు గారు, చాలా హ్యాపీ. ఈ వీడియో ద్వారా పంతులు గారికి కూడా వేరే వేరే థ్యాంక్స్ అనమాట. ఇదిగోండి చూడండి, ఈ విధంగా అయితే పసుపు పూసేసి బుడ్డ చూడండి బొట్టు పెట్టి అదే దండం పెట్టుకుంటూ ఉంది. దానికైతే కోలాటం పిచ్చి పెట్టింది అనమాట, ఊర్లో కోలాటం నేర్చుకుంటున్నారంట. కోలాటం పిచ్చి పెట్టి
రెండు కట్లు తీసుకొని ఎగరుతూ ఉంటుంది, అవి కొట్టుకుంటా ఆ కర్రలతోటి అది అట్లా ఎగరుతూ ఉంటుంది అన్నమాట. అది దానికైతే బొట్లు పెట్టించుకుంటుందని చెప్పేసి అమ్మ అన్నం పెడతా ఉన్నింది, అయినా కూడా పెట్టించుకునింది, ఆ అన్నం కూడా తినింది అనమాట. అది ఇంకొండి నవ్య బొట్టు పెడతా ఉంది. తనకి పసుపు పూసి బొట్లు పెట్టించుకునే అలవాటు అయితే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. వీళ్ళు ఇంట్లో ఏంటంటే ప్రతి శుక్రవారం అలా చేసుకుంటారు, అంటే ఇంట్లోకి తీసుకొచ్చి చేయకపోయినా దాన్ని కట్టేసే ప్లేస్లోనే ఆ విధంగా పసుపు పూసేసి బొట్లు పెడతా ఉంటుంది నవ్య కానీ అమ్మ కానీ. దానికి శుక్రవారం శుక్రవారం అలా చేసుకుంటారు వాళ్ళు. సో ఆ అలవాటుతో ఇంకా దానికి పెద్ద ఇబ్బంది అనిపించలేదు, చక్కగా చేయించుకుంది. ఇదంతా అయిపోయి ఇంకా ఊర్లో వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ స్వీట్స్ అవి ఏదో పూజ కలశం అవన్నీ పెట్టి వాటిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి చాలా బాగా చేశారండి. అదంతా కంటిన్యూషన్ అవుతుంది వీడియో అయితే, క్లిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అయితే ఉంది ఈ పని, అయితే నాకు చాలా హ్యాపీనెస్ని తెచ్చిపెట్టిందని చెప్పాలి. మీకు ఎంతమందికి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అన్నమాట. ఏదో ఇంట్లో ఆడపిల్లకి అన్నీ చేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట, ఏదో మనం ఒక ఆవుకి చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే మాకు ఎవ్వరికీ లేదు ఇంట్లో. చాలా చాలా హ్యాపీగా చేసాము. బొట్లు అయితే పెట్టించుకుంటూ ఉంది, టపటపా పెట్టేశాను నేనే పాపం ఎందుకు దాన్ని చాలాసేపు ఆడబెట్టుకొని ఇబ్బంది పెట్టడం అనవసరం అని చెప్పేసి టాటాగా పెట్టేశా, లేట్ లేట్ కాకుండా వెంట వెంటనే పెట్టేసి పంపించేసా బయట కట్టేసాం అనమాట. ఇంట్లో జార్తా ఉందని చెప్పేసి పాసాది పూసుకుంటే ఇంకా ఇబ్బంది పడుతుంది అని చెప్పి బయట కట్టేశాము. ఈ పూసలన్నీ అయిపోయిన తర్వాత లోపలికి తీసుకురండి, అప్పటి వరకు బయట కట్టేయండి అని పంతులు గారు కూడా చెప్పారు. సో దానివల్ల ఇంకా మేము బయట కట్టేసాం అన్నమాట. అదండి అందరం తలా ఒక పని కంటిన్యూగా చేసేసాంలేండి, టకటక అయిపోయింది తెలియకుండానే. అన్నీ నేనే చేయాలన్న స్వార్థంతో బొట్లు కూడా నేనే పెట్టాలని చెప్పేసి మళ్ళీ వచ్చి కుంకుమ కూడా తీసేసుకొని బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను నేనైతే. ఇదిగోండి ఇంకా దానికి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నా. అది ఆ కుంకుమను చూసి ఏదో అనుకొని తినడానికి మూతి పెడుతుంది, అందుకని చెప్పేసి ప్లేట్ పక్కకు తీసానండి. అదన్నమాట, అంటే ఒక్కొక్క త్రీ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనకి తెలియని ఆనందం ఏదో ఉంటుంది అన్నట్టుగా ఈ మీనాక్షి చేస్తా ఉంటే మాకందరికి కూడా అదే ఫీలింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరము. మా ఏరియాలో అయితే ఎవరు చేయలేదంట, సో అందుకని చెప్పేసి అందరు కూడా ఏందో ఇది చేసుకుంటుంది పిచ్చిది అన్నట్టుగా చూసారు నన్ను. అయినా ప్రాబ్లం లేదు, చాలా బాగా అయితే జరిగిందని చెప్పుకోవాలి. అందరూ వచ్చారు ఊర్లో వాళ్ళు తర్వాత తర్వాత, ఎందుకంటే అది ఏం చేస్తున్నాం అక్కడ అనేది పక్కన పెడితే అది మంచి కార్యక్రమము, గోవుకి పూజ చేసుకుంటున్నాము అనే ఉద్దేశంతో అయితే అందరు వచ్చారనమాట. తర్వాత శ్రీమంతం అంటే అవునా మనుషులు చేసేవాళ్ళు లేరు ఈ కాలము, మీరు చాలా గ్రేట్ అని చెప్పి అనుకున్నారు. కాళ్ళకు పెడుతున్నా చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటుందో. అంతే దాని దగ్గరే అదే సాక్షాత్ దేవతలే దాని ఒంట్లో కూర్చొని పెట్టించుకున్నట్టుగా పెట్టించారనమాట. గోవుని పరదేవతకి మనం అనుకున్నటువంటి దేవతకి పరస్వరూపం అని అంటారు కదా, అంటే పరదేవత గోమాత అని అంటారు కదా, అట్లాగా దేవుళ్ళే అందులో కొలువై పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. అదన్నమాట దాని చెవులు అది చాలా చక్కగా అందంగా ఉంది కదా పసుపు పూసిన తర్వాత. ఇంకా పంతులు గారు వచ్చారు ఇప్పుడు, సో ఆయన పిలుస్తున్నారు అన్నమాట నాన్న. ఇంక ఇదంతా కూడా పని అయిపోయింది, దీన్ని తీసుకెళ్ళి బయట కట్టేస్తారు ఇప్పుడు. తర్వాత స్వామివారు కలశానికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే అడిగాడు అనమాట, అవన్నీ తెచ్చిచ్చాము. ఇంకా ప్రాసెస్ అయితే మొదలవుతుంది అదనమాట విషయం. కింద పెట్టలేదు పొదుగు, అక్కడల్లా పొట్టకి అక్కడ పెట్టలేదు అనమాట బొట్లు, మర్చిపోయా నాన్న గుర్తు చేశారు. పసుపు పూసున్నాము అక్కడ కూడా పెట్టని చెప్పి అవి కూడా కంటిన్యూగా పెట్టేశాను నేను. ఒక మినిమం అరగంట పైన పట్టిందండి, మీకు ఎడిటింగ్ చేసి ఇది ఒక 10 మినిట్స్లో చూపించాను కానీ అరగంట దాకా పట్టిందనమాట. దానికి స్నానాలు అయితేనేమి, మిగతా అంత కార్యక్రమాలన్నీ ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి ఇంకా కట్టేసి వస్తారనమాట నాన్న. తర్వాత ఈలోపు పంతులు గారు ఒక చాప ఇవ్వమన్నారు, ఆ చాప్ ఇచ్చేసి ఇంకా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఇవన్నీ బయటకు తీసుకెళ్ళటం అదంతా. ఊర్లో వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూసామన్నమాట కాళ్ళకి ఫస్ట్.
పూసి అదే ముత్తైదులుగా వచ్చారు కాబట్టి కూర్చోబెట్టి పసుపు పూస్తూ ఉన్నారు అమ్మ. కొంతమంది అయితే వాళ్ళకి వాళ్ళే పూసుకున్నారు, కొందరికైతే అమ్మ పూసింది అదనమాట. కుంకుమ పెడుతుంది పిన్నమ్మ. ఒకటి చౌక అయ్యా ఇంట్లో పూలు ఇల్ల పెట్టులా ఇప్పుడైతే పంతులు గారిని కూడా అడిగామన్నమాట స్వీట్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలని. కలిసి అవన్నీ ఏర్పాటు చేసేసారు, గణపతిని కూడా సిద్ధం చేసుకున్నారనమాట. ఇంకా గణపతి పూజ స్టార్ట్ చేయాలంటే అవన్నీ కూడా పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే బాగుంటది కదా అనే ఉద్దేశంతో అట్లా ఒక్కొక్క అందరిని పంపించి అప్పటికి వచ్చిన వాళ్ళు వాళ్ళే, సో వాళ్ళందరినీ ఒక్కొక్కటి తీసుకురామని చెప్పాను నేనే. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కటిగా పట్టుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మనుషులకు కూడా ఇంత చక్కగా చేసుకోరేమో మీనాక్షి అదృష్టవంతురాలు ఇంత చక్కగా చేయించుకుంది అని అనిపించింది అనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ అమ్మకి చేయలేకపోయాము కానీ ఇది చాలా అదృష్టవంతురాలు, చాలా చక్కగా చేయించుకుంది అని అనిపించింది. అదిగోండి ఆ విధంగా ఒక్కొక్కటి అన్ని పెట్టారు అక్కడ. మేము అరేంజ్ చేసుకున్నటువంటి స్వీట్స్ ఫ్రూట్స్ శారీస్ అండ్ ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఆడ పెడుతూ ఉన్నారు. వాళ్ళంతా దగ్గర రిలేటివ్సే, పెద్దమ్మలు పెన్నమ్మలు అత్తలు వీళ్ళన్నమాట వీళ్ళంతా. అది ఇటువైపు ఉన్నావా అయితే అమ్మ. చాలా బాగుందండి, మాటలు రావట్లేదు నాకైతే. అది చూస్తూ ఉండిపోతున్నా తప్ప నేను ఏం చెప్పాలి నాకు కూడా తెలియట్లేదు అనమాట. ఇంకా ఈ వీడియోలో ఈ పూజా కార్యక్రమాలు ఇవి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీనాక్షికి చేసినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా, శ్రీమంత కార్యక్రమం అంతా కూడా నేను పోస్ట్ చేస్తాను వీడియో రూపంలో. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని చూస్తూ ఉండండి అబ్బా, కొంచెం సపోర్ట్ ఇస్తే యూట్యూబ్లో మనం కూడా ముందుకెళ్తాం కదా అదనమాట. పిల్లలకైతే అసలు చాలా హ్యాపీ. ఎంతమంది వచ్చి ఉన్నారో మెట్ల మీద అంతా పిల్లలే ఉన్నారు. మిద్దెని అదే మిద్దె చుట్టుపక్కల పారి కానీ మెట్ల మీద కానీ అంత లెక్క వాళ్ళే ఉన్నారు పిల్లలంతా. ఈ విధంగా అయితే పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు పంతులు గారు. నాన్నని అమ్మని పేట్ల మీద కూర్చోమన్నారు అనమాట. యాక్చువల్గా నేను మా హస్బెండ్ కూర్చోవాలనుకున్నాము కానీ మా వారు డ్యూటీలో ఉండి లేట్ అయింది రావటము. ఎందుకులో పూజ ఆపటం నాకు ఇష్టం లేదనమాట. అందులో కూడా నాన్న అమ్మే కదా దాన్ని పోషించారు సాకారు ఎన్ని రోజులు, కాబట్టి ఆ అదృష్టం వాళ్ళకే ఉండాలని చెప్పేసి భగవంతుడు అనుకున్నట్టున్నాడు. అది కూడా శాసించినట్టుకున్నట్టు అనిపించింది నాకు. సో అదృష్టం వాళ్ళకే దక్కింది అనుకున్న నేను పక్కన కూర్చుండిపోయా అనమాట అదనమాట. పాప వచ్చింది, ఇది శాన్వి పాప, దాన్ని ఎత్తుకొని వెళ్తున్నా అనమాట. అది బయట ఉండింది అప్పటి వరకు, అప్పుడే వచ్చి చెప్తుంది అనమాట అంటే తీసుకెళ్ళి పూజలో కూర్చోని తాత అదే నాయనమ్మ దగ్గర కూర్చో అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. దేవీం వాజమణయంత దేవాః స్థాం విశ్వరూప అసురావృందే స్థాణార్వంద్యేత అయం ముహూర్త శుభమహూర్తోరస్తు సుప్రతిష్ఠితమస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత
భగవద్భాగవతాచార్యాణం సన్నిధో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమద్గ్రంథకోటి బ్రహ్మాండనాయకస్య సుపతితో ఆశ్రితి పరిపాలస్య విద్యావధురూపస్య అఖిలనే యమృచ్ఛనీయ కళ్యాణ పులకనే అపాన కారుణ్య వాత్సల్య జగద్గుణిభిః జగత్ సంవత్సరాణ మధ్యే శ్రీ గోమహాలక్ష్మీ దేవతాభ్యో నమః అల ప్రదోషకార గోపూజాంచ కరిష్యే ఇది సంకల్ప్య భగవతో మనేన భగవతి వీర్యేణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః విశ్వో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళం అయ్యా స్తోత్ర చేతో జయమంగళం లాభస్థేషాం గురుస్థేషాం పరిస్థేషాం పరాపరః ఏషాం ఇంద్రియతో ఏదో జయమంగళం ఆపదావదద్ధారం యాదారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాయే శివే సర్వాధికే శరణ్యే అయం వకే దేవే నర్మదాధికే జయ రోజు నోడు వేరే చూడు సార్ పూజారిశ్వరమ్మా చెప్పి ఇప్పుడమ్మా వనస్పతి సాక్షాత్మర్పయామి నారికేల ఖండ ప్రసాదమర్పయామి భూర్భవస్వ
పరబ్రహ్మణే నమో నమః మధ్యే మధ్యే ఉత్తరాధ్వర్తిమి అస్తో ప్రక్షాళయామి ఆదో ప్రక్షాళయామి సుత ఆచమణీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలం దాకండయ్య పూయగ గర్పిన నాగవల్లి ముత్తాచంద్ర తాంబూలం తాంబూలం ప్రతి ఉత్తరం తాంబూలాంత సుత ఆచమణీయం సమర్పయామి అధమంగళ నీరాజనం సమర్పయామి కర్పూరం ఇదండి కర్పూరం జై బోలో గణేష్ పరాజికే నమస్కారం చేసుకున్నమ్మా. ఓం నమః ప్రాతపదే నమః గణపతే నమః ప్రజాపతే నమస్తే సుమోదనాయ ఏకదండాయ విద్ధవిరాజాయ శ్రీభూతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాయినే నమో వయం వైశ్రవే రాజ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయుః ఓం తత్ ఆత్మ ఓం సత్యం తత్సు నమః. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివం. నమో ప్రాతపదే నమో గణపతే నమః ప్రథమతే నమస్తే స్థూలంబోధరాజ ఏకదంతాయ విద్ధవిరాజాయ శ్రీభూతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం ఏకదంతాయ విద్మయే వక్రదుండాయ నమః. అన్నో నిన్నే ప్రజోదయాదో శ్రీమన్ మహాగణాధిపతి నమః. వేదోక్త సువర్ణ నిత్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మవిధ సమర్పయామి సర్వోపజాన సర్వోపజాన క్రియాం సమర్పయామి చెప్పింది పలకడయ. వక్రదుండ సూర్ణకర్ణ హేరంభ స్కందపూర్వజ కుమార గురవే నమః. అన్యథాం శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కార్ణ్య భావేన అరక్షరక్ష నిర్ణాయక అరక్షరక్ష జనార్దన అరక్షరక్ష పరమేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ సమర్పయామి మా ఆవు తీసుకురండి. లక్ష్మీ పూజ కలిసిం పూజ చేస్తున్నాము. ఆవు వస్తే గోమాతృ మంచిది ్రాపయామి ఓం శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవతాయ నమో నమః. తీసుకురావు చేసిన తర్వాత లక్ష్మి పూజ చేద్దాం. కూర్చుంటది కదా కంప్లీట్ అయినవి. మిగతా వచ్చేసి గోమాతను తీసుకొచ్చి ఆమెకు ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. సారా సేరా అవన్నీ పెట్టి అదనమాట. అది కంటిన్యూషన్ గా రేపు వీడియోలో వస్తుందండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.